అణికి మణిగా ఉంటుంది, ఏమీ లేదు చక్కెరగిరి పడుతుంటుంది అని. ఎందుకంటే ఆ సాంప్రదాయం, ఆ చట్టం, ఆ విలువ రావు ఆ వ్యక్తికి. అలాంటి సన్నాసి ఆలోచనలు రావు ఆ వ్యక్తికి. అవేవి లేవు కాబట్టే ఎగిరి ఆయన్ని కొడతాను, ఈయన తిడతాను, ఇంకొక రేపుతాను, ఇంతే అయిపోతాను, అంతే అయిపోతాను. కొడుతూ ఊరుకుంటారు ఎవడైనా, చట్టం దాన్ని పని చేసుకుపోతుంది. ఒకరోజు అయిపోతే చట్టం దాన్ని పని చేసుకుపోతుంది. ఎవరిని బెదిరిస్తారు, ఎవరిని అదిలిస్తారు? ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది తాలూకా ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో 26 జిల్లాల అభివృద్ధి కోసం, అన్ని ప్రాంతాన్ని సమతూకంగా ప్రాంతాల అభివృద్ధి చేయాలనే ఆలోచనతో వాళ్ళ ముందుకెళ్తున్నాం. నీకేంటి బాధ? ఏదో తెలిసినట్టుగా ఏదేదో చెప్పేస్తాడు. ఆయన చెప్పినంత నిజమని ప్రజలు నమ్ముతారు అనుకుంటారు, ప్రజలు ఏదో అమాయకులు అనుకుంటున్నాడు, లేకపోతే ఏమనుకుంటున్నాడు నాకు అర్థం అవ్వట్లేదు. ఎస్సీసీ అప్లైన్ గురించి మాట్లాడుతున్నాడు. వాస్తవంగా మనం మాట్లాడుకుంటే రాష్ట్రంలో ఇవాళ డీపీటీ ద్వారా సుమారు 60,000 కోట్ల పైనే ఇవాళ వచ్చి డైరెక్ట్గా ఇచ్చాం. అది 16,000 కోట్లు ఒక ఎస్ఎస్కే, దానికి సంబంధించిన వ్యక్తులకే, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వారికే 16,000 కోట్లు ఇచ్చాము. ఇది వాస్తవం కాదా? ఇంత అబద్ధం ఉందా? ఎవరికి వెళ్తుంది? ఎవరి వాటాలకి రావాలి? డీపీటీ ఇవాళ మీరే కదా గొంతెత్తున్నారు, మీరు నీ తాలూకా సహచర. మరి చంద్రబాబు నాయుడు ఆయన ఆలోచన కదా, నీ ఆలోచన ఆయన ఆలోచన కదా. పంచిపెట్టేస్తున్నారని చెప్పని, ఎస్ పంచిపెడుతున్నాం. ఆ సమాజంలో ఉన్న అనగారిన వర్గాలు ఏమున్నాయో, ఆర్థికంగా అణగారిపోయిన వర్గాలు ఏమున్నాయో, ఆ వర్గాల తాలూకా, ఆ కుటుంబాల తాలూకా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి, వాళ్ళు సమాజంలో తలెత్తుకుని తిరగడానికి ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మా వైసీపీ ప్రభుత్వం ఇవాళ వారికి చేయూతిచ్చి పైకి లేపుతున్నాం. ఇది మా ప్రభుత్వ విధానం. నీకేటట, నీకేటి మంటట, నీకేం బాధ? నాకు అర్థమవుతుంది. లేదు లేదు లేదు, ఏంటి లేదు, అసలు నీకు తెలిసిందేంటి? ఒకటి చెప్పు, ఒకటి ఏదో ఒక అంశాన్ని తీసుకుని క్లారిటీగా మాట మాట్లాడు. 2 నిమిషాలు వచ్చి దాన్ని అంశం తీసుకుంటూ 3 నిమిషాలు వచ్చి ఉగ్రవాదం అయిపోతాను, లేకపోతే తీవ్రవాదం అయిపోతాను, దేవతల అన్ని కొట్టేస్తాను, ఈయన కొట్టేస్తాను, ఎవరిని కొట్టేస్తావు, ఎవరితో అయిపోతావు, ఏమవుతుంది, ఏమైపోద్ది, ఏంటి ఇదంతా ప్రజాస్వామ్యం, ఏంటి మాట్లాడి వ్యవహారం ఏంటి? ఎదురుగా 3 కుర్రాలు పెట్టుకొని రెండు తప్పట్లు కొట్టించుకుంటే అయిపోద్దా? చూడడానికి ఎంత అసహ్యంగా ఉంది, ఎంత ఎంత వాక్ స్వతంత్రం, ఎంత ప్రజాస్వామ్య స్వతంత్రం ఉన్నప్పటికీ కూడా ఇది ఈ పరిణామాలు ఇవి మంచివా? 2 భాషలు ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం సొసైటీకి? ఏం చెప్పాలి, చెప్పాలనుకుంటున్నాం రాబోయే తరాలకి ఇలాంటి భాషల ద్వారా? ఎస్ చెప్తున్నాం, మా పార్టీ విధానం, మా ప్రభుత్వ విధానం వికేంద్రీకరణ.
మళ్ళీ చెప్తున్నాం వికేంద్రీకరణ ఎన్నోసార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నాం మేము మూడు రాష్ట్రాలు అనేది మూడు రాజధానులు అన్నాం ఎవరో ఒకరు అక్కడ ఉన్న ఆ సందర్భాన్ని బట్టి ఆ ఆర్డర్ని బట్టి ఆ బాధను బట్టి మా ప్రాంతాలు నష్టపోతున్నాయని చెప్పని విశాఖపట్నం ఎడ్యుకేటర్ క్యాపిటల్ పెడితే మీరు మీ 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 సహచరుడు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి అక్కడ అడ్డు పెడుతుంటే ఆ బాధతో దాంతోనే మా సహచరుడు అన్నాడు ఎస్ బాధ అది ఆబ్జెక్టివ్ అది వికేంద్రీకరణ మా విధానం మూడు రాజ్యాలు మా విధానం 26 జిల్లాల అభివృద్ధి మా విధానం 5 కోట్ల మంది సంక్షేమం మా విధానం బడుగు బలహీన వర్గాల తాలూకా అభివృద్ధి మా విధానం ఒకటి పదిసారి చెప్తున్నాం కదా మేము కాదు ఎవరు అన్నారు ఏంటి ఇది ఇదే బెంగాల్ గురించి ఒక కథ చెప్తారు వందే మాత్రం ఉద్యమాల గురించి చెప్తారు ఉద్యమాల గురించి అంత పుస్తకాలు చదువుకుని జాగ్రత్తగా మాట్లాడు దాన్ని నేను క్రిటిసిజం చేయాలని నాకు అభ్యంతరం కాదు ఎందుకని తెలియని లేని మాటలు మాట్లాడి తెలియని విషయాలు మాట్లాడి ఉద్యమాల గురించి మాట్లాడి ఉద్యమాల తాలూకా ఏదో ఉద్యమం గురించి మాట్లాడి డేట్లు దోస్తా చెప్తారు డేట్ లేదు కరెక్ట్ అయినట్టు అప్పుడు కాదు పుట్టే పుట్టరు అప్పుడు కాదు ఎక్కడో విద్యాభ్యాసం చేసుకుంటున్న పెద్దలు కాదు చదువుకున్న పెద్దలు వాళ్ళ ఉద్యమాల్లో పాల్గొంటారని ఏదో చెప్తుంటాడు ఏదో పిచ్చి ఒకరు ఒకరితో ఒకరిని పోల్చకూడదు కానీ నాకైనా ఇంకో ఆయన ఆ మధ్యకాలంలో పార్టీ ఇంకో ఓ పార్టీ పెట్టాడు ఆయన ఎవరు క్రిస్టియన్ ఎవరమ్మా కే బాల కే బాల అని చెప్తున్నాను కదా అలా ధైర్యం ఈయన ఆయనకి ఇంకేం తేడా కనిపిస్తుంది నాకు నాకు ఎక్కడన్నా ఆయన మా కారు దిగిపోయి వెళ్ళిపోయి ఆటోని అంటుండే ఏదో వెహికల్ గురించి చెప్తాడు అమ్మవారు పెట్టుకుంటున్న వెహికల్ గురించి చెప్తాం తిరుగు ఎవరుతున్నాడు దానివల్ల తిరిగితే ఏడుందా నీ డబ్బులు ఉన్నాయి కొద్ది ఎత్తుగా కొద్ది అందంగా తయారు చేసుకుంటూ ఉండొచ్చు తిరుగు ఎవడో ఎవడు కాదన్నాడు అతనంతా ఆనందాలే ఓ ఏదో పెద్ద వెళ్తే నన్ను అడ్డేస్తారు నేను వెళ్ళిపోతే నేను దమ్మంటే వెళ్తాను ఎవడు అడ్డేస్తాడు ఎవడు వెళ్తాడు ఈ భారతదేశంలో వచ్చి ప్రతివాడికి ఒక హక్కు ఉంది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఈ కార్యక్రమాన్ని చేయు ఎవడొద్దాడు ఎవడొద్దంటాడు ఎవడు అడుగు ఎవడు అడ్డు పెట్టాడు దాని గురించి వచ్చి మళ్ళీ స్పెషల్ స్పీచ్ ఎందుకు సన్నాసి మాటలు ఎందుకు పనికి మాల మాటలు ఎందుకు దానికి చెప్పండి అసలు ఇలాంటివి చూస్తుంటే రాజకీయాలు మేము విరక్తి చేస్తుంది ఎందుకున్నారు ఈ రాజకీయాల్లో అనిపించే పరిస్థితి తీసుకొస్తున్నారు చేస్తుంది ఒక కన్స్ట్రక్టివ్గా ఏదైనా ఉండాలి మాట్లాడాలి కన్స్ట్రక్టివ్గా ఏదైనా సబ్జెక్ట్ ఉండాలి ఒక విధానం పార్టీకి ఒక విధానం ఉండాలి మాట్లాడే ముందు ఒక ఓ సాంప్రదాయం ఉండాలి ఏదో ఊగిపోతూ ఆవేశపడుతూ ఆవేశపడితే ఎవరినో ఆవేశపడిపోతారు ఎవరినో ఊగిపోతారు ఎవరు పెడతారు నేను నేను ఎందుకంటే ఇవాళ నాకు ఇవాళంటే ఎన్నాళ్ళలో మాట్లాడుతున్నది పట్టించుకోలే కింద ఇవాళ రిపబ్లిక్ డే ఏది ఉంటే ఒక మంచి మంచి సందేశం ఉంది ఒక సందేశం ఈ సమాజానికి ఎలాగ ఉన్నారు కదా రైతులు ఎలాగ ఉన్నాడు కదా మీ స్నేహితులు ఆయన అడిగవలసింది అడిగి ఇస్తారు కదా ఏదో అవసరం చదివించి చదివించు నాకు తెలియకపోతే మా వాళ్ళు అడగదా మానేస్తానా అలాగే అనిపించు అంతేగాని ఏంటి ఇది సమయం సందర్భం లేకుండా పండుగ పడమ లేకుండా రిపబ్లిక్ డే మరి ఇండిపెండెన్స్ డే అనే సందర్భం లేకుండా సన్నాసి మాటలు మాట్లాడుకుంటూ లేనివి ఉన్నవి ఉన్నవి లేనివి కల్పించుకుంటూ
మాకు తెలియదు ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి. స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో మేము లేమా? మా చిన్నప్పుడు మేము చదువుతున్నప్పుడు ఉద్యమాలు మేము చూడలేదా? ఆ ప్రాంతం వాళ్ళకి కాదా? మాకు దాని మీద కమిట్మెంట్ లేదా? మేము ఎక్కడి నుంచి, అమెరికా నుంచి వచ్చామా? మాకంటే ఎక్కువ ఉందా? ఎందుకంటే గట్టిగా కేకేస్తే వాళ్ళకు ఉన్నట్టు, కొద్దిగా కామ్గా మేము లో ప్రొఫైల్లో ఉంటే మేము లేనట్టునా? ఏది మా సాధ్యుడు మా ప్రసాద్ వచ్చేలాగా మీద హార్ట్ బ్యాన్ తెలియదు ఒక మాట అంటే సందర్భాన్ని తీసుకో. ఎందుకన్నాడని నీ విధానం ఇక్కడ అమరావతి వచ్చి ఉన్న దోపిడీ చేయడం నీ విధానం చంద్రబాబు నాయుడు విధానం. మొత్తం రాష్ట్ర సంపద అంతా తీసుకొచ్చి ఈ బురదలో పోసి గోతిలో పోసి తద్వారా మీకున్న భూముల్ని మీకున్న ఆస్తుల్ని మీ శాస్త్రాలకున్న ఆస్తుల్ని కాపాడుకోవడానికి మా విధానం వచ్చి మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలని మా విధానం, మారుమూల ప్రాంతాల్లో వచ్చి అభివృద్ధి చేయాలని మా విధానం, వెళ్ళిపోయిన ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో వచ్చి అభివృద్ధి చేయాలని మా విధానం, రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మా విధానం, కోస్తాంధ్రలో ఉన్న వనరులను వినియోగించుకొని ఇక్కడ అభివృద్ధి చేయాలని మా విధానం. అది మీ విధానం, అది మా విధానం, ఇది మీ దోపిడీ విధానం, అది వచ్చి అభివృద్ధి విధానం. అది అంతే ఎంత సంప్రదాయంగా మరి మేమేమైనా మీలాగా మా విధానానికి వచ్చి ఇక్కడున్న మా వ్యక్తుల్ని లేదా ఇక్కడున్న మనుషుల్ని మేమేమైనా వాళ్ళని తోలనాడుతున్నామా? లేదా వాళ్ళ మనోభావాలు దెబ్బతిని మాట్లాడుతున్నామా? భాష మీద అదుపు పెట్టుకోవాలి. సన్నాసి మాటలు మాడుతున్నామా? మీద చెప్పండి మేము ఏంటిది మా పట్ల మాకు చెత్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఏదైనా సముచిత స్థానం ఇచ్చి గౌరవాన్ని ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం చేసిందంటే ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ ఒక విధానాన్ని రూపొందించి వాళ్ళ ఆర్థికంగా బలోపేతం చేయడానికి కార్యక్రమాలు రూపొందించిందంటే వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎస్, ఇవాళ యావత్ భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్గా చూస్తుండే ఇక్కడ పెడుతున్న ఈ సంక్షేమ పథకాలు పెడుతున్న విధానాలని అన్నీ చూస్తుండి వాళ్ళు వచ్చి అక్కడ చేయాలని చెప్పిన ఆలోచన చేస్తుంటే నిన్న కాక మొన్న ఉత్తర ప్రదేశ్ నుంచి వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? యూపీ నుంచి వస్తున్నారు, కేరళ నుంచి వస్తున్నారు, గుజరాత్ నుంచి వస్తున్నారు. మనం పెట్టిన ఈ సచివాలయం వ్యవస్థ కానీ లేదా ఆర్బీకే వ్యవసాయం తీసుకున్న ఆర్బీకే వ్యవస్థను కానీ లేదు మనం చేస్తున్న మెడికల్ ఇన్ఫ్రాక్చర్ ఇంప్రూవ్మెంట్ ఏ విధంగా బలోపేతం చేసిన దాన్ని కానీ లేదు మనం చేస్తున్న విద్యా విధానంలో చేస్తున్న తీసుకొచ్చిన మార్పులు కానీ ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చేస్తున్న ఖర్చులు కానీ ఇవాళ దేశం మొత్తం మీద ఇండెక్స్ చూస్తే నిజం మీద వచ్చి మరుస్థాయిలో ఉన్నాం మనం. అసెట్ క్రియేషన్లో ఎస్సెట్ మీద ఎక్స్పెండిచర్ చేసిన రాష్ట్రం ఏదైనా ఉంది ప్రథమంగా అంటే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం. జీడిపి చూసుకుంటే మరి అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో ధీటుగా మన రాష్ట్రం వచ్చి ఇవాళ ముందుకు వచ్చాము. వాస్తవం కాదా? ఇంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇన్ని ఇంత జరుగుతున్నప్పటికీ పుక్కిరిమేటలో వచ్చి నిన్న పండగ ముందు ఏ ఒక్కరైతే కూడా ఒక రూపాయి కూడా బకాయి లేకుండా పండగ హాయిగా ఆనందంగా జరుపుకునేటట్లు ఇవాళ పుక్కిరిమేట చేస్తే అందరికీ బిల్స్ పే చేస్తాము. ఇది వాస్తవం కాదా? రైతులకి మన పుక్కిరిమేట ఎవరికైనా బకాయిలు ఉన్నాయా చెప్పనండి? ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ చేస్తే దేని పని ఏం చేయాలనేది ఆ ప్లానింగ్ చేసుకుని చేసుకుంటున్నాం కదా. కాబట్టి మా విధానం వికేంద్రీకరణ, మూడు ప్రాంతాల అభివృద్ధి, 26 జిల్లాల అభివృద్ధి, పేదవాడతాళ్ళకి సంక్షేమం, మహిళా సాధికారత, యువకులకు ఉద్యోగ అవకాశాలు,
యువకులకైతే డిగ్రీ నుంచి బయటకు వస్తున్నప్పటికే జాబ్ ఓరియంటెడ్లో నుంచి ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నాం, విద్యా విధానాలు మాపు తీసుకొచ్చి ఖాళీగా ఉండడానికి వీలు లేకుండా వాళ్ళకి ఏ ఆలోచన ఉంటే ఏ అవసరం ఉంటే వాళ్ళ వాళ్ళ అభిమతం ఏముంటే ఆ రకంగా చేస్తున్నాం వస్తున్నాం. ఇట్స్ ఫ్యాక్ట్ కాదా? కాబట్టి ఏ రోజు ఏం మాట్లాడాలో ఆ సందర్భాన్ని సమయం పెట్టి మాట్లాడితే హర్షిస్తారు. మీకు హర్షం మీకు అవసరం లేకపోవచ్చు, మీకు దాంతో సంబంధం లేకపోవచ్చు, కానీ సాంప్రదాయాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. పండగ నాడు ఒక అమ్మ ఆస్పెషల్ డే నాడు ఆ రకంగా ప్రవర్తిస్తే అది మానవుడు తాలూకా మన తాలూకా రాజ్యాంగబద్ధంగా మనకు మన గౌరవం. అది మీ అందరికీ గౌరవం, విన్న వాళ్ళకి గౌరవం, అన్న మాట్లాడిన గౌరవం, అందరికీ గౌరవం. దయచేసి అందుకే మేము ముందుకు వచ్చాను. కారణం చెప్తే ఏమన్నా తప్పేముంది సార్? ఇంతకుముందు చంద్రబాబు నుండి 40 గుళ్ళు పాల్పొట్టాడు సార్, అప్పుడు మనమే ఇందులో జాయింట్ వెంచర్లో ఉన్నాము, వారితో మనం వచ్చి కలిసి ఉంది ప్రభుత్వం. అప్పుడు చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ కలిసే ఉంది, అప్పుడు 40 గుళ్ళు పాల్పొట్టారండి. అవన్నీ వచ్చి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కట్టిందండి అని చెప్పమని అడుగుతున్నారు. నేను చెప్పింది అబద్ధమా? ఆ రోజు కొలిషన్ గవర్నమెంట్లే కాదా, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కాదా? ఆ రోజు ఈయన దాంట్లో భాగస్వామి కాదా? మరి ఆ పట్టిన 40 గుళ్ళని మేమే కదా కట్టించాం, ఈ ప్రభుత్వం కట్టిస్తుంది కట్టించింది, ఈ ప్రభుత్వం చేసింది, ఇది వాస్తవం కాదా? చెప్పనండి, అడుగుతున్నాడు అంతేనా? ఇంకేమున్నాయా? ఏమని ఏ ఐడియా? ఒక్క ఐడియా చెప్పను నేను. ఆయన పాప ఐడియా లేదు, నేను అనుకోవడం అయితే ఐడియా ఉంటే ఇలాంటి సన్నాసం మాట మాట్లాడి, కానీ నువ్వు చెప్పు, నీకు ఉంది కదా ఐడియా? ఇగో ఈ మాటల్లో ఇది ఐడియా ఉందని చెప్పు నువ్వు. మీరు జర్నలిస్ట్ కదా, మీరు పెద్ద తరపున వాణి వినిపిస్తుంటారు కదా, మీరు మీరు చెప్పండి ఈ ఇగో ఈ ప్రజల తరపున నేను బాగా వినిపించాడు అండి, ఇప్పుడు నేను చెప్పండి ఫలానా వాక్యాన్ని తీయండి. మీ డెస్క్ మెసేజ్ ఇవ్వండి, వాళ్ళు పంపిస్తారు అటు నుంచి. నేను కూర్చున్నాను పరకారం సేపు, ఇగో ఇది 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 పనికొచ్చింది కదా అని చెప్పండి. మీ హెడ్క్వార్టర్స్కి ఇవ్వండి మెసేజ్, అందరూ ఇస్తే టెక్టర్ మనం వస్తాయి కదా 2 నిమిషాల్లో, ఒక ఇమీడియట్ ఇన్స్టెంట్గా మీకు ఆలోచన రాకపోతే ఆ లైబ్రరీ నుంచి పంపిస్తారు కదా మీకు. తెలంగాణ తర్వాత తిరుగుబాటా అంటే అలాగా ఏ రకంగా? తెలంగాణ తిరుగుబాటు, ఆంధ్రప్రదేశ్ తిరుగుబాటు ఉండేటి, తిరుగుబాటు తిరుగుబడే ఉంటాడు. కానీ ఏ రకంగా బాగుపడింది తెలంగాణ తిరుగుబాటు అంటే ఎవరు? నా తెలుగు చెప్పండి. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రులు కూడా ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చేశారు కదా, చేయలేదా? చెన్నారెడ్డి గారు చేశారు, వెంగళరావు గారు చేశారు, నా జ్ఞాపకం వాళ్ళు పాపులర్గా ఉన్న ముఖ్యమంత్రులు. ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నాడు అంటే ఆయన ఉద్దేశంలో కేసీఆర్ పరిపాలన బాగుందనే ఆయన ఉద్దేశంలో. మరి ఆయన ఉద్దేశం అదే కదా. మరి తెలంగాణ తిరుగుబడి అంటే తెలంగాణ తిరుగుబడికి 6 కొమ్మలు ఉన్నాయా, ఆంధ్ర తిరుగుబడి వచ్చి 3 కొమ్మలు ఉన్నాయా? మనకి 2 చెవులు, వాళ్ళకి 2 చెవులే, మనకి 2 కళ్ళు, వాళ్ళకి 2 కళ్ళు, మనకి 2 చేతులు, వాళ్ళకి 2 చేతులు, మనకి 2 కళ్ళు, వాళ్ళకి 2 కళ్ళు, మనకి 1 నోరు, వాళ్ళకి 1 నోరే. ఇంకేదైనా ఎక్స్ట్రా ఐడియాలు ఉన్నాయా? పోనీ ఈయన తెలంగాణకి ఆంధ్రకి మధ్యలో ఉంటాడు కదా ఈయన, ఈయన చెప్పండి. ఎక్కువ శాతం ఈయన ఆయన సరసడు హైదరాబాద్ కదా కాపురం ఇద్దరికి, మరి అని చెప్పను ఐడియా రేటు నా ఉద్దేశం అన్నారేటు వాళ్ళు. మీ ఇద్దరం తెలంగాణ కదా అని అంటున్నారేటో, అది ఎక్కడుండే తక్కువ కదా, ఎక్కువ ఎక్కువ గాలి నీరు ఆహారం తినేది తెలంగాణలో కదా, ఆ ఉద్యోగం చెప్తానంటే ఫ్రెండ్స్ ఇద్దరును చెప్తాను. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టడం అంటే బెల్ట్ గేట్లు కట్టుకొని లేకపోతే ఏమైనా కోట్లు వేసుకున్నాం,
లేకపోతే టైట్గా ఏదైనా ఈ మన ఈ సూట్లో వేసుకొని మాట్లాడదా? ఏం మాట్లాడదు, ఏం పని నవ్విపోతారు. యూజర్స్ మాట్లాడు, పనికి మాలను మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవడోళ్ళు దగ్గర పెట్టుకుంటావు, నాకు అర్థం అవట్లేదు. మీరు చెప్పండి, నేను ఢిల్లీ ఎవడు కులం, ఎవడు కులం వాడికి గౌరవం, ఎవడు కులం వాడికి ఆనందం, ఎవడు పిచ్చాడికి ఆనందం, ఎవడు పిచ్చాడికి ఆనందం, ఎవడు కులం వాళ్ళకి ఆనందం, ఎవడు కులంకి వాళ్ళకి అభిమానం. కుల పిచ్చుకుంటే మరి నా కులం ఉంది, నేను మంత్రిని, నా కులం ఏమైతే ఏంటి కులిపించండి? ఏ రకమైన కులిపించుందో చెప్తే పర్లేదంటే అది కాదమ్మా, ఇదమ్మా ఇది కాదమ్మా అదమ్మా అంటాను. పాసింగ్రమా చేసాడు, ఇంక కాదు చేసినప్పుడు ఉండాలి కదా కులిపించలకి. ఎవరిది తిరుగుతుంది పాప మనిషి కొద్దిగా వెయిట్ తగ్గుతాడు. ఇంకా ఏముంది ఈ మధ్య కొద్దిగా పుష్టి కండిషన్ కదా, బూస్ట్ లాగా తగ్గుతాడు, తప్పే ఉంది. తగ్గొచ్చు పెరిగిపోవచ్చు, మళ్ళీ వెళ్ళిపోయి కొంతసేపు తీసుకొని మళ్ళీ నైట్కి మళ్ళీ పప్పు గిప్పు ఎక్కువ తినేసాడు, మళ్ళీ ఎంత నడిచినా సుఖం లేదు. మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ చేసిన దేనికమ్మా ఏం కర్మ వచ్చింది, ఏమవుతుందని చూస్తున్నాను నీ మధ్యని. నేను నా అంతా ఊహించుకుంటాను, పెద్ద పెద్దవాడిని మేము ఇంతసార్లు 30 సంవత్సరాలు రాజకీయాలు చేస్తాం, 12 పదవులు చేసాం, మేము అనుకుంటాం ఈ రోజు వస్తే మేము చిన్నవాళ్ళు మాట్లాడినా ఏం తెలుసుకుందామని చూస్తున్నాం మేము. ఈ లేదండి ఏదో వాళ్ళేదో పెద్ద పుట్టింగలాగా ఏదో పెద్ద దీనిలాగా మేము అందరం అమాయకులాగా ఎందుకు భయం పెడుపుతారు? ఎవరు ఎందుకు భయం పెడుపుతారు? ఏటి అయిపోతుందని భయం పెడుపుతారు? ఏటి అయిపోతుంది అనుకో ఊహించుకుంటే వాళ్ళు ఊహించుకుంటున్నారు, వాళ్ళు అయిపోవాలని వాళ్ళ మనసులో కోరుకుంటున్నారు. అది దేవుడు అనే కూడా పేరు ఉన్నాడు కదా, నువ్వు కోరుకునే కోరికలు అన్నీ తీరాలని మనం కోరుకుంటాం, దేవుడి గురికి వెళ్తాం కోరుకుంటాం. అలాగే అలాసది ఎందుకు ఎలక్షన్లు వచ్చిన వచ్చి ముఖ్యమంత్రి అయిపోవాలా డైరెక్ట్గా? మళ్ళీ ఇంకేం అక్కర్లేదు మధ్యలో, ఇది ఇది అంతే రెండే రెండు, మరి మధ్యలో ఏం అక్కర్లేదు దగ్గర. కొన్ని దాని తగ్గ ఇది చేసి ఇండస్ట్రీ చేసి చేస్తే పర్వాలేదు, తప్పు కాదు. విశాఖ నుంచి మేమైతే ముఖ్యమంత్రి గారిని చాలా ఒత్తిడి తీసుకొస్తున్నాము, ఎట్టి పరిస్థితులు సార్? సార్ మన విధానం ద్వారా వెంటనే మనం వెళ్ళాలి, మా ప్రాంత ప్రజల కోరిక. కొత్త సంవత్సరంలో తెలుగు సంవత్సరం కొత్త సంవత్సరంలో సగలు అడుగుపెట్టాలని అని చెప్తున్నాం మేమైతే, ఉగాదికి వెళ్ళాలని. మేము ఆయన క్యాబినెట్ మంత్రులు చెప్పినప్పుడు వచ్చి నో అని అంటారా? చెప్పు, ఆలోచిస్తాం చేద్దామన్నా అంటారు కానీ ఎప్పుడు సౌమ్యంగానా ఏమ్మా? ఆయన చంద్రబాబు నాయుడులోకి వచ్చి ఇది లేదు బీసీలు ఎస్సీలు వెళ్తే ఇది తొక్క తీస్తాను, ఈ సంగతి తీస్తాను, లేకపోతే ఈ కులంలో పుట్టచ్చు ఆ కులంలో పుట్టచ్చు అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తి కాదు ఆయన, స్వామిగా సాంప్రదాయంగా మాట్లాడే వ్యక్తి. ఆయన నోటంటే పరుషమైన మాటలే రావు ఎప్పుడు. ఓకేనా? థ్యాంక్ యూ వన్స్ అగైన్, విష్ హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ. అయిందా టైము?